సార్ కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చీఫ్ సెక్రటరీ అవుతారు కొంతమంది డీజీపీ అవుతారు ఆ స్టేజ్ కి వచ్చిన వరకు కూడా లోకల్ భాష వాళ్ళకి అర్థం కాదు ఏదో వచ్చిరానే మాట్లాడుతుంటారు అంటే ఒక సమస్య ఉంది పబ్లిక్ కి ఆ స్థాయికి వచ్చారంటే ఆ సమస్య అర్థం చేసుకుంటే కదా వీళ్ళు డైరెక్షన్ ఇవ్వగలరు కానీ ఇంకా అర్థం కానట్లు నటిస్తుంటారా లేదా నిజంగా అర్థం కాదా లేదా లోకల్ భాష చులకనా వాళ్ళకి ఆ సిచ్యువేషన్ మరి మీరు ఎక్కడ ఫేస్ చేశారో నాకు తెలియదు కానీ జనరల్గా అన్ని క్యాడర్స్లో కూడా మేము లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ మేము పాస్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను అసమీస్ బెంగాలీ రెండు భాషలు కూడా నేను పరీక్ష రాసి పాస్ అయ్యాను రాకపోతే మాకు ఇంక్రిమెంట్ రాదు ప్రమోషన్ రాదు అంటే ఇప్పుడు ఒక ఆఫీసర్ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ లోకల్ భాష మస్ట్ రావాల్సింది ఖచ్చితంగా కనీసం అఫీషియల్గా వాళ్ళు పరీక్ష రాశారు అంటే కేవలం మాటతో మాట్లాడడం కాదు రాయాలి ఆ భాష నేర్చుకోవాలి రాయాలి మాకు ఇది అకాడమీలోనే చెప్తారు అకాడమీలోనే మాకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అసమీస్ నేను అకాడమీలోనే నేర్చుకున్నాను అంటే లోకల్ లాంగ్వేజ్ రాకపోతే ఇంక్రిమెంట్ ఆగిపోతుంది వీళ్ళకి కూడా అంతే ఇంక్రిమెంట్ ఎవరు అది పాస్ అయ్యేవరకు ఇవ్వరు కానీ కొంతమంది ఆఫీసర్లు ఏడీజీ క్యాడర్కి వచ్చినాక వాళ్ళకి ఇవ్వరు అర్థం కాని ఉంటారు ఎందుకంటే అంటే అది నిజంగా అర్థం కాక అన్నది నాకు ఒక ప్రశ్న ఒకవేళ అర్థం కావట్లేదంటే యూ హ్యావ్ టు బీ అవుట్ రైట్ డంప్ అండి ఎందుకంటే 30 ఏళ్ళు ఒక ప్లేస్లో ఉండి ఇంకా భాష మీకు రాలేదంటే ఐక్యూ మస్ట్ బి యూనో ఇన్ క్వశ్చన్ యాక్చువల్ ఐ మస్ట్ సే దిస్ ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మా దగ్గర అకాడమీలో ఒక అబ్బాయి ఉండేవాడు 97 బ్యాచే హర్ సాహిమేనో ఏదో పేరు మర్చిపోయాను తమిళనాడు క్యాడర్ అలాట్ అయింది తమిళనాడుకి ఎప్పుడు నార్త్ ఇండియా నుంచి తమిళనాడు క్యాడర్ అనగానే ఒకంత భయపడతారు ఎందుకంటే వాళ్ళకి హిందీ అంటే ఇష్టం ఉండదు ఒకటి వీళ్ళేమో నేటివ్ హిందీ స్పీకర్స్ వీళ్ళకేమో ఇంకా వేరే భాష ఇంగ్లీషే కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఇక తమిళ ఎప్పుడు నేర్చుకోవాలని చెప్పేసి కొంచెం బెంగపడతారు అందులో ఒక హాఫ్ డజన్ బ్యాచ్ ఉంటే అందులో ఆరో వాడు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ర్యాంక్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్స్ ఇన్ ది అకాడమీ కానీ అన్ని విధాలా తక్కువలో ఉన్న ఒక కుర్రాడు రాజస్థాన్ ఇందులో వీళ్ళందరూ తమిళనాడు వెళ్ళారు తమిళనాడు వెళ్తే యాక్చువల్లీ హీ ఫెయిల్డ్ ఇన్ ది అకాడమీ అకాడమీలో 4-5 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాడు ఆ ఫెయిల్ దానికోసం మళ్ళీ రావాల్సి వచ్చింది అతనికి తమిళనాడు వెళ్ళినప్పుడు మిగిలిన అక్కడ 5 చాలా బ్రైట్ ఫెలోస్ చాలా హైలీ ఇంటెలిజెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ వాళ్ళు తమిళ ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యారు తమిళియన్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు లాంగ్వేజ్ ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యావు అంతే మళ్ళీ రాయి ఇంకా ఆప్షన్ లేదు పాస్ అయ్యేది ఎవరో తెలుసా మా హర్సాయి హమ్మీరా అది చూడండి అంటే మీకు మైండ్లో ఏదైనా రిజర్వేషన్ లేకపోతే భాష నేర్చుకోవడం చాలా ఈజీ అక్కడ ఏదైనా రిజర్వేషన్ ఫస్ట్ ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఎవరు బ్రైట్ స్టార్స్ వీళ్ళు అకాడమీలో కానీ యాక్చువల్గా ఫెయిల్ అయ్యారు తమిళ ఎగ్జామ్లో మా దగ్గర వెరీ పువర్ పెర్ఫార్మర్ తను మాత్రం తమిళ్లో పాస్ అయ్యాడు అండ్ హీ వాజ్ గివెన్ ద బెస్ట్ సబ్ డివిజన్ బికాజ్ వాళ్ళకేంటి మా భాష చూడు ఎక్కడ పాపం అసలు ఇంగ్లీష్ రాదు కుర్రాడికి హిందీ రాదు హిందీ వాడు ఇంగ్లీష్ రాని కుర్రాడు ఎక్కడో రాజస్థాన్ చాలా బ్యాక్వర్డ్ ట్రైబల్ గ్రూప్ నుంచి వచ్చాడు కానీ మా భాష నేర్చుకున్నాడు గివ్ హిమ్ ద బెస్ట్ అని చెప్పి ధర్మపురి సబ్ డివిజన్ ఏదో సబ్ డివిజన్ బెస్ట్ సబ్ డివిజన్ ఇచ్చారు ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ మిగిలిన వాళ్ళందరూ ఒకడు ఎంబీఏ ఎక్కడో చదివచ్చి ఇలాంటిది వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు మీరు పాస్ అవ్వండి అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు పోస్టింగ్లు కూడా ఇవ్వలేదు వాళ్ళకి అసిస్టెంట్ కమిషనర్ కానీ డిస్ట్రిక్ట్ ఉండండి ఇంకో 6 నెలలు పని పరీక్ష రాసి పాస్ అయితే రండి అని చెప్పి అట్లా అవుతాయి అంటే కొంత మెంటల్ రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే తప్పించి లేదా కంప్లీట్లీ డంబ్ అయితే తప్పించి డంబ్ అయితే అవరు ఎందుకంటే ఇంత సర్వీస్లో నుంచి వచ్చిన వాళ్ళు డంబ్ అవ్వరు కాబట్టి యాటిట్యూడ్ కెన్ బి ఏ ప్రాబ్లమ్ యాటిట్యూడ్ అది కరెక్ట్ అండి ఇప్పుడు నేను ఈ సర్వీసెస్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ సర్వీస్లోకి ఎంటర్ అవ్వటం అన్నది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఇన్ చాలా రకాలుగా ఉంటుంది మొట్టమొదట ఇది కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవటం మొదలవుతుంది ఇది ఒక కాడర్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి నేను ఆంధ్ర వదిలేసేసి మన తెలుగు మాతృభాషను వదిలేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అసమీస్ బెంగాలీస్ లాంగ్వేజీ తర్వాత లోకల్ ఖాసీ గారు అండ్ జయంతియా మనకేమవుతుంది మనం మన డ్రైవరు మన ఆర్డర్లతో మొదలవుతుంది అది అలే కుమ్నో అశంగో జస్ట్ కమ్ హవ్ ఆర్ యూ సిట్ డౌన్ అన్నది ఫస్ట్ మనకి లోకల్తో మనకి కనెక్టింగ్ అవ్వడానికి లాంగ్వేజ్ ఈ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఇచ్చిన ఈ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఏమిటి అంటే ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్త భాష నేర్చుకునే మొట్టమొదటి అవకాశం
మీరు అలా యాటిట్యూడ్ ఇస్ బేసికల్ యాటిట్యూడ్ లేదు నేను ఎందుకు నార్త్ వెళ్ళానురా నేను ఆంధ్ర వస్తే బాగుండేది నేను ఇక్కడ ఈ భాష ఏమిటి ఈ కోయి భాష ఏమిటి దీన్ని ఎందుకు నేను నేర్చుకోవాలి నాకు సర్వీసులో ఉపయోగపడుతుందా యాటిట్యూడ్ ఇవన్నీ వీళ్ళకేమిటి నాకు ఆ ప్రాంతం అంటే నచ్చలేదు కానీ నాకు ఐపీఎస్ కావాలి నేను ఐపీఎస్లో ఉండాలి ఇది ఇచ్చే అన్ని నేను అనుభవించాలి కానీ నేను భాష నేర్చుకోను ఇలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్ చాలా అది ఒక ఎత్తు ఇంకొక ఎత్తు ఏంటంటే ఇప్పుడు నా బ్యాచ్మెంట్స్ ఉన్నారు ఇక్కడ అందరు తెలుగు ఎలా మాట్లాడతారంటే ఆశ్చర్యపోతారు మీరు అంత బాగా మాట్లాడతారు అసలు తెలుగు కూడా తెలుగు చక్కగా మాట్లాడారు అంటే కాడర్ని లైక్ చేశారు సర్వీస్ని లైక్ చేశారు ఫస్ట్ కాడర్ని లైక్ చేశారని మాకు ఎలా తెలుస్తుంది కాడర్లో యొక్క భాషను అతను చక్కగా మాట్లాడగలిగాడు అంటే హీఈస్ ఇన్ లవ్ విత్ దట్ కాడర్ అనేది మీరు ఈజీగా మీరు గుర్తుపట్టేయగలరు మీరు డీజీ అయినా సిఎస్ అయినా కానీ ఈ బ్రోకెన్ భాష లోకల్ భాష మాట్లాడలేదు అంటే ఆయన మొట్టమొదటి డేరీ నుంచే హీ హాజ్ రిజర్వేషన్స్ యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంటేనే మాకు ఋషిరాజ్ సింగ్ గారని ఆయన ఈయన రాజస్థానీ బాడ్ అక్కడి నుంచి ఆయన మలయాళం మన కేరళ కార్డర్ వచ్చింది ఆయన ఐపీఎస్ ఆఫీసర్ 85 బ్యాచ్ ఆయన మలయాళీ లాంగ్వేజ్లో సినిమా క్రిటిక్ ఆయన రాస్తే మలయాళీస్ ఆశ్చర్యపోతారు అసలు అంత అంత అద్భుతమైనటువంటి కమాండ్ తెచ్చుకున్నారు మలయాళీ లాంగ్వేజ్ మీద ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు లేరు పివి జగన్మోహన్ అని నా బ్యాచ్మేట్ అనమాట తమిళనాడు కోర్ హార్డ్ కోర్ తమిళనాడు ఆయన తమిళం తప్పించి ఇంగ్లీష్ తప్పించి ఇంకో భాష రాదు నా బ్యాచ్మేట్ యూపీ క్యాడర్ ఇచ్చారు యూపీ క్యాడర్ అని కానీ రెండు రోజులు అసలు రూమ్ నుంచి బయటకే రాలేదు కదా హిందీ ఓకే ఏంటి నాకు ఈ బాధ అని సరే హిందీ నేర్చుకోవాలని చెప్పి అయిపోయింది ఈ 30 ఏళ్ళ తర్వాత ది అదర్ డే ఐ హర్డ్ దట్ హీ రోట్ అ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ఇన్ హిందీ బుక్ పబ్లిష్ చేశాడు ప్యాషన్ అంటే మెంటల్ రిజర్వేషన్ లేకపోతే యూ కెన్ లెర్న్ ఎనీథింగ్ ఈ సర్వీస్ గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తుందండి ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీస్ మీకు ఇస్తుంది హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఐఎమ్ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్